సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయం లేవటంతో కనీసం ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేసుకున్నారా? తల్లి మిమ్మల్నేనమ్మా ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు లేవటంతో కనీసం 2-3 అధ్యాయాలైనా దేవుని వాక్యం చదువుకున్నారా? చదువుకోలేదా? ప్రార్థన చేయలేదా? తస్మాత్ జాగ్రత్త. ఉదయం లేవటంతో నీ మనస్సు ప్రార్థన వైపు వెళ్లకుండా, వాక్యం వైపు వెళ్లకుండా లోకం వైపు వెళుతూ ఉంటే, లోక కార్యక్రమాల్లో ఒకవేళ నువ్వు మమేకమవుతూ ఉంటే, నీ భక్తి జీవితం ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఉదయకాలపు అరుణోదయ ప్రార్థన దయతో అలక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించే గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. అవును, నిన్న ఆరాధనలకు వెళ్ళారు కదా, దైవజనులు వాక్యం ద్వారా మీతో మాట్లాడారు కదా. ఏ వాక్యం మీద మీరు బలపడ్డారు? దైవ సేవకుల ద్వారా ఏ వాక్యంతో మిమ్మల్ని దర్శించాడు? ఏ వాక్యం మిమ్మల్ని దిద్దుబాటు చేసింది? ఏ వాక్యం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసింది? నిన్నటి ఆదివారపు దినాన మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో, అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 దివ్యమైన వర్తమానాలు. దేవా, నా ఎడల జాలి పడవ. దేవుడు ఒక వ్యక్తి ఎడల జాలి పడితే ఏం జరుగుతుంది? 2వ సెషన్లో నీ ఆయుష్కాలము ఎంత అల్పమైనదో తెలుసుకో, బ్రతుకును మార్చుకో. అలాగే ఉప్పల్లో ఈవినింగ్ సర్వీస్లో మరో శ్రేష్టమైన వర్తమానం, 3 దివ్యమైన వర్తమానాలు ప్రభు వినిపించారు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నా హృదయం రేపబడి మీతో ఈ వాక్యం పంచుకుంటూ ఉన్నాను. ఈ దివ్య సందేశం పూర్తిగా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం వింటున్న మీతో మాట్లాడమని, నేను ప్రత్యేకంగా ఈ వాక్యం చేత దర్శించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆరాటపడుతూ ఈ సందేశం మీకు తెలియచేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేము ఆయన దోటి పనివారమై మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను. బా, ఒక దైవజనుడు తన సంఘాన్ని బ్రతిమలాడుకుంటూ అభ్యర్థిస్తున్న ఓ దివ్యమైన అభ్యర్థన. కొరింథీ సంఘమా, దేవుడు మీకు కొన్ని కృపలు ఇచ్చాడు, దేవుడిచ్చిన కృపలను మీరు వ్యర్థం చేసుకోవద్దు. మీకు కొన్ని కృపలు దేవుడిచ్చాడు, ఆ కృపలను మీరు వ్యర్థం చేసుకోవద్దు. దేవుడిచ్చిన కృపలను మీరు కాపాడుకోండి. కాపాడుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? దేవుడిచ్చిన కృపలను కాపాడుకుంటే కృప వెంబడి కృప, శాశ్వత కృప దేవుడు తన ప్రజలకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఈ సంగతి పౌలు గారు ఎరిగి, మీకు అనుగ్రహించబడిన కృపలను వ్యర్థం చేసుకోవద్దు. దైవజనమ, ఒక కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, 28 సంవత్సరాలు యేసయ్యతో అనుబంధం కలిగిన ఒక విశ్వాసిగా, 21 సంవత్సరాల నుండి యేసయ్య సేవ చేస్తూ
ఆయన్ని వ్యక్తిగతంగా రుచి చూసిన ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, తన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు కృప చూపుతూనే ఉన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని చెప్పుకునే నరుడు ఒక్కడు లేడు. దేవుడు నాకు కృపలు ఇవ్వలేదు, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, నాకు తెలిసి ఎవరు ఆ మాట అనటానికి సాహసం చేయలేరు. కానీ మనం ఏమనగలుగుతామో తెలుసా? దేవుడు నాకు కృపలిచ్చాడు, కానీ నా చేతులారానే నా కృపలు పాడు చేసుకున్నానయ్యా. దేవుడు నన్ను దీవించాడు, కానీ దేవుడు దీవించిన దీవెన నా చేతులారా, నా చేతులారా దాన్ని నేను వ్యర్థపరుచుకున్నానయ్యా. ఎక్కువ శాతం క్రైస్తవులు చెప్పే మాట ఇది. నేను మిమ్మల్ని అడుగుతా, నన్ను దేవుడు చిన్నచూపు చూశాడయ్యా, నన్ను ఏ కోణంలో కూడా నా పట్ల దేవుడు కృప చూపలేదు అని నిజంగా ఈ మాట మీలో ఎవరైనా అనగలిగితే కింద కామెంట్ బాక్స్లో రాయి. అవకాశం ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను. యేసు ప్రభు నమ్ముకున్న నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపకపోవటం ఏంటి? ఈ దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యకాంతిని ఉదయింపు చేస్తున్నాడు. ఎస్, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఏ, వీడు నీతిమంతుడు కాదు కాబట్టి వీళ్ళ పొలంలో వర్షం కురిపించను, ఏ వీడు నీతిమంతుడు వీడి పొలంలోనే వర్షం కురిపిస్తాను అన్నట్లుగా దేవుడు అట్లా ఏమైనా చేస్తున్నాడా? లేదు, నీతిమంతుల మీద వర్షాన్ని కురిపించాడు. దేవుని ఎరగని ఆ అనీతిమంతుల మీద కూడా దేవుడు తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. తమ్ముడు చెల్లి, దేవుని ఎరగని అనీతిమంతుల మీద కూడా దేవుడు తన కృపావర్షాన్ని కురిపిస్తూ ఉంటుండగా ఆయన నమ్ముకున్న నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆయన పిల్లలైన మన పట్ల దేవుడు కృప చూపకుండా ఉంటాడా? అన్యుల పట్లే కృప చూపిన దేవుడు, ఆయన ఎరగని వ్యక్తులనే కనికరించిన దేవుడు, ఆయన నమ్ముకొని ఆయనే ఆధారం అనుకొని బ్రతుకుతున్న మన పట్ల దేవుడు కృప చూపకుండా ఉంటాడా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశాన్ని ఏదో ఒక కృపను దేవుడిచ్చాడు. కృపను కాపాడుకున్నవారు కృప వెంబడి కృపను పొందుతూ శాశ్వత కృప దగ్గరికి వెళ్ళారు. కొందరు పౌలు గారు ఏడుస్తూ అంటాడు కదా, దేవుడు మీకు అనుగ్రహించిన కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటాడు. బైబిల్లో ముగ్గురు రాజుల చరిత్ర మూడు మాటల్లో ముచ్చటగా క్లుప్తంగా చెప్తా. మొదటి రాజు ఇజ్రాయేల్ రాజు సౌలు సంపన్న కుటుంబానికి చెందినవాడు. రాజైన దావీదు రెండవ రాజు, ఆయన ఆల్మోస్ట్ అంటారు మధ్యతరగతికి చెందినవాడు. మరొక రాజు పేరు చెప్తాను, అతని పేరు యరోబాము. యరోబాము అతడు కడు పేద స్థితికి చెందినవాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు, తల్లి విధవరాలైంది. ఓ రకంగా ఇతడు టాపీ మేస్త్రి. విన్నారా? గోడల నిర్మాణం చేపట్టేవాడు, టాపీ మేస్త్రి మానవ భాషలో అంటే పేద కుటుంబం. అద్భుతం ఏంటంటే ధనిక కుటుంబంలో ఉన్న సౌలును రాజుగా చేశాడు, సౌలు మీదకి దేవుని కృప దిగొచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న దావీదు మీదకి దేవుని కృప దిగొచ్చింది, దావీదును రాజుగా చేశాడు. పేద విధవరాలు, ఒక టాపీ మేస్త్రి, కడు పేద స్థితిలో బ్రతుకుతున్న యరోబాము మీదకి దేవుని కృప దిగొచ్చింది, యరోబామును దేవుడు రాజుగా చేశాడు. ఇక్కడ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, వీడు ధనవంతుడు కాబట్టి వీడికి నేను అవసరం లేదు, వీడి పట్ల నేను కృప చూపను అని ధనవంతులను తిరస్కరించట్లేదు. ఏ, వీడు పేదోడు వీడి పట్ల నేను దయ చూపించను అని పేదోడిని తిరస్కరించట్లేదు, మధ్యతరగతి వాళ్ళని తిరస్కరించట్లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? అన్ని వర్గాల, అన్ని జాతుల, అన్ని ప్రాంతాల, అన్ని సామాజిక స్థితిగతుల ప్రజల మీదకి
దేవుడు తన కరుణా కటాక్షాలు కొమ్మరించాలని తన కృపనివ్వాలని ఆశపడేటువంటి దేవుడు. నా ప్రభు బిడ్డ, నా చేతులెత్తి నేను దీవిస్తున్నా. నీవే స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, ఈ ఉదయకాలం దేవుని కృప నీ మీద కుమ్మరించబడునగాక. నీ గర్భాన పుట్టిన నీ పిల్లల మీద దేవుని కృప కుమ్మరించబడునగాక. నా దేవుడు నీ కుటుంబాన్ని దాటి వెళ్ళే దేవుడు కాదు. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తా, సౌలు మీదకి దేవుని కృప దిగొచ్చింది, ఎస్. యరోబాము మీదకి దేవుని కృప దిగొచ్చింది. వీళ్ళిద్దరూ దేవుడు తమకు అనుగ్రహించిన కృపను వ్యర్థం చేసుకున్నారు. దావీదు మీదకి దేవుని కృప దిగొచ్చింది. ఆ కృపను కాపాడుకుని కృపకు తగినట్లుగా దావీదు బ్రతికాడు. దావీదుకి కృప వెంబడి కృప. ఈ మాట ఆనందగానంతో చెప్తున్నాను. దావీదుకు శాశ్వతమైన కృపనిచ్చాడు. ఏంటా శాశ్వత కృప? కృప వలన సింహాసనం స్థాపించబడుతుందని రాసింది కదా. సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టడం మాత్రమే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం ఆ సింహాసనం మీద దావీదు పిల్లల పిల్లలు ఏలుబడి చేస్తారు అంటాడు. క్రైస్తలో విన్నారు ఈ మాట? దావీదు పిల్లల పిల్లలు ఏలుబడి చేస్తారు. ఒకవేళ నా ప్రభు బిడ్డలారా, అలాగని సౌలుకు రాజ్యం ఇచ్చేటప్పుడు సౌలుతోనే అది అంతరించిపోవాలి అనుకోలేదు దేవుడు. యరోబాముకు రాజ్యం ఇచ్చేటప్పుడు అక్కడ అంటాడు, యరోబామా, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నీ కుటుంబాన్ని స్థిరపరచాలనుకున్నాను. నేను దర్శించిన దేవుని కృపను చేతులారా నువ్వు పాడు చేసుకున్నావే అని దేవుడు యరోబామును గురించి మాట్లాడతాడు. సౌలు రాజు, యరోబాము రాజు తమ యొద్దకు దిగొచ్చిన దేవుని కృపను కాలదనుకున్నారు. దావీదు అనుగ్రహించబడిన కృపను కాపాడుకుంటూ, దేవా నీ కృపకు మేము యోగ్యులుగా బ్రతకాలి, నీవిచ్చిన దీవెనకు తగినట్లుగా మేము బ్రతకాలని ఆ కృపను కాపాడుకుంటూ కృప వెంబడి కృప పొందుకుంది. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమ, మీ ఆత్మీయ తండ్రిగా, మీ ఆత్మీయ అన్నగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను. దావీదు ఎలా శాశ్వత కృపను కలిగి ఉన్నాడో ఈ వాక్యం వింటున్న నీ మీద ఆ శాశ్వత కృప దేవుడు కుమ్మరించునుగాక. ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డల్లో కూడా యరోబాము వంటి వారిగానో సౌలు వంటి వారిగానో మనం బ్రతకకుండా దేవుడు కృప చూపించునుగాక. ఈ ముగ్గురులో ఉన్న మూడు ప్రధానమైన వ్యత్యాసాలు, అతి ఖరీదైన మాటలు మీతో పంచుకోబోతున్నాను, మీ గుండెల్లో రాసుకోండి. దావీదులాగా శాశ్వతమైన కృపను మీరు సంపాదించాలని ఒక దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తుంది. సౌలు, యరోబాము సింహాసనాన్ని కాపాడుకోవటానికి సింహాసనం కొరకు పరిగెత్తారు. దావీదు ఉన్నాడే, సింహాసనాన్ని కాపాడుకోవటానికి సింహాసనం కొరకు పరిగెత్తల, సింహాసనం ఇచ్చిన దేవుని కొరకు పరిగెత్తాడు. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు మన భక్తి జీవితంలో దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోవటానికి కలిగిన కారణాల్లో ప్రధాన కారణం ఏంటంటే, ఉద్యోగం లేని దినాల్లో ఓ చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు. ఆ ఉద్యోగం రాకమునుపు చక్కగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉండేవాళ్ళు. కంపెనీ సరిగ్గా రన్ కానక మునుపు చక్కగా ఆదివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళం, 3 పూట్ల ప్రార్థన చేసుకునేవాళ్ళం, వారంలో 1 రోజు ఉపవాసం ఉండేవాళ్ళు. దేవుడు కనికరించి నీకు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు కనికరించి నీకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను కనికరించి నీకు మంచి వ్యాపారం ఇచ్చిన తర్వాత, వ్యాపారపు బిజీలో పడి, ఉద్యోగపు బిజీలో పడి, ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఉద్యోగం కొరకు పరిగెత్తుతూ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు కదా.
వ్యాపారపు బిజీలు పడి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా పని 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 పరిగెత్తుతున్నావు కదా. ఆ పని లేనప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేసేవాడివి, ఆ పని లేనప్పుడు ఎంత చక్కగా ఉపవాసం ఉండేవాడివి, ఆ ఉద్యోగం రానప్పుడు ఎంత చక్కగా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి, ఆ పిల్లలు కలగక మునుపు ఎంత చక్కగా మందిరానికి వచ్చేదానివి. ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదు అంటే కొంతమంది అనేది మాట ఏంటో తెలుసా, పిల్లలతో కుదరట్లేదన్నా. దైవజనమ పిల్లలు లేనప్పుడు పరిగెత్తుకుంటా వచ్చేవుగా. ఇప్పుడు దేవుడు అంటాడు అనుకుంటాడు, అంటే పిల్లల్నిచ్చి నేను తప్పు చేశానా, వీళ్ళకి ఉద్యోగం ఇచ్చి తప్పు చేశానా, వ్యాపారం అభివృద్ధి పరిచి తప్పు చేశానా. కైసరుడు కైసరుకే దేవునిది దేవునికే అన్నట్లుగా వ్యాపార సమయం వ్యాపారానికే, దేవుని సమయం దేవునిదే, వాక్య ధ్యాన సమయం వాక్య ధ్యానానిదే. ఎస్, ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి, చెయ్యాలి. నేనంట సౌలు యెరోబాం కుర్చీని కాపాడుకోవటం కోసం కుర్చీ కోసం పరిగెత్తారు. దావీదు నడే కుర్చీ కొరకు పరిగెత్తలా, ఆ కుర్చీ ఏ దేవుడు ఇచ్చాడో కన్నీళ్లతో ఈ మాట చెప్తున్నాను, ఆ కుర్చీ ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవుని కొరకు పరిగెత్తటం ప్రారంభించాడు. ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థిస్తూ 7 మార్లు స్తుతిస్తూ దివారాత్రులు దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ బ్రతికేవాడు. దేవుడు 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 దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆ సింహాసనం ఇచ్చిన తర్వాత దేవుని విషయంలో దావీదు ఎంత పిచ్చోడైపోయాడంటే, దేవుని విషయంలో దేవుడు ప్రత్యక్షమై దావీదా నీకేం కావాలి కోరుకో అంటే దావీదు ఏం కోరుకున్నాడో తెలుసా, అయ్యా రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థన చేస్తున్నా నాకు తృప్తి లేదు, 7 మార్లు స్తుతిస్తున్నా నాకు తృప్తి లేదు, అయ్యా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా కానీ నాకు తృప్తి లేదు, మరి నీకేం కావాలి. నాకేం కావాలంటే నిత్యము నేను నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, నేనును నా కుటుంబము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. అది దేవుడు చూశాడు. వీళ్ళేం కుర్చీ కొరకు పరిగెత్తితే దావీదేం కుర్చీ ఇచ్చిన దేవుని కొరకు పరిగెత్తాడు. శాశ్వత కృప ఇచ్చాడు. ఆ కృప ఏం చేసిందో తెలుసా, దావీదు కుర్చీ కొరకు పరిగెత్తకపోయినా ఆ కుర్చీ దావీదు వెనక పరిగెత్తేటట్లుగా దేవుడు చేశాడు. నా దేవుని బిడ్డ, దేవుని కొరకు నువ్వు పరిగెత్తు, వాక్యం కొరకు పరిగెత్తు, ప్రార్థన కొరకు పరిగెత్తు. ఈ భూలోకంలో నీకేమేం కావాలో నీకు కావలసిన ప్రతిదీ నిన్ను వెంబడించేటట్లుగా అవి నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకని దావీదు అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. రెండవది యెరోబాము, ఎస్ సౌలు ప్రజల మీద ఆధారపడ్డారు. గిల్గాలులో బలి అర్పిస్తాను పద అని చెప్పి సౌలుతో సమూయేలు ప్రవక్త చెప్పాడు. సౌలు అక్కడికి వచ్చాడు. గిల్గాలుకు సౌలు ప్రవక్త రావటం కాస్త ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోతే ఏం చేశాడు విచిత్రం చూడండి. ఆ ప్రజలు చెదిరిపోతూ ఉంటే అయ్యో ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని చెప్పి సౌలు సాహసించి జనుల కొరకు బలిపీఠం ఎక్కి బలులు అర్పించాడు. ఎవరి కొరకు తెలుసా, జనులు చెదిరిపోతారేమో. నేనంట గాడిదలు కాసుకునేటువంటి సౌలుకి ఆ ప్రజల్నిచ్చింది ఎవరు, దేవుడు కాదా? జనాల్నిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి జనాల కొరకు పరిగెత్తుతున్నాడు. రెండవది యెరోబాం జీవితంలో కూడా సేమ్ ఇదే జరిగింది. దానులో బేతేలులో ఆ దూడబొమ్మలు పెట్టాడు కదా, అక్కడ బలిపీఠాలు కట్టి తానే యాజకుడైపోయి ఆ బలిపీఠాల మీద బలి అర్పిస్తున్నాడు. యోధయ పట్టణం నుండి ఒక ప్రవక్త వచ్చి బలిపీఠమా బలిపీఠమా
లేవీయులు కాని యాజకులు నీ మీద బలులు అర్పిస్తున్నారు. దావీదు సంతతిలో యోషియా అనే ఒక రాజు పుడతాడు. మీ శవాలను లోడి మీ ఎముకలను దాని మీద దహన బలిగా అర్పిస్తాడు. ఇదిగో రాగల కాలంలో ఇది జరగబోతుంది అనే దానికి సూచన ఏంటంటే ఈ బలిపీఠము నడివికి ఇలా రెండుగా చేల్తుంది అని గద్దించాడు. ఓ రకంగా చెప్పాలంటే ముఖాముఖిగా యరొబాముని గద్దించలేదు, భవిష్యత్తులో ఇది జరగబోతుందని హెచ్చరించాడు. ఈ మాట విన్న వెంటనే విచిత్రం, యరొబాము ఏం చేశాడో తెలుసా? ఆ దైవజనుని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏమన్నారు? సౌలేమో సమూయేలు ప్రవక్తతో అలా చేశాడా? యరొబాము ఏం చేశాడో రాజుల మొదటి గ్రంథం 13:4 బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి అతని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దాన్ని వెనుకకు తీసుకునేటకు అతనికి శక్తి లేకపోయి. విన్నారు? నా ప్రభు బిడ్డలారా, ఇద్దరు తప్పు చేశారు, సౌలు యరొబాము. ఆ తప్పు చేసిన వారిని దిద్దుబాటు చేయటానికి దేవుడు ప్రవక్తలను పంపించాడు. వాళ్ళ దగ్గరకు వచ్చిన కృపను కాలదనుకున్నారు, కృప వాళ్ళు విడిచిపెట్టిపోయింది. వీళ్ళిద్దరూ చేసిన తప్పు కంటే దావీదు ఘోరమైన తప్పు చేశాడు. ఏంటి? బత్షెబతో తప్పు చేశాడా? బత్షెబా భర్త ఊరియాను నిర్దాక్షిణ్యంగా చంపించాడు కదా, అంత ఘోరమైన తప్పు చేశాడు కదా. కానీ అద్భుతం ఏంటంటే దేవుని వాక్కు నాతాను ప్రవక్త ద్వారా తన దగ్గరకు వచ్చినప్పుడు సౌలులాగా తిరస్కరించలేదు, యరొబాములాగా కొట్టడానికి చేయెత్తలేదు. ఏం చేశాడు తెలుసా? దేవుని ఎదుట సాగిలపడి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. 51 కీర్తన రాశాడు తన పాపాన్ని గూర్చి పశ్చాత్తాపపడి. దైవజనమా, చూడండి, దేవుడు నీవెంత చెడ్డవాడివైనా చెడ్డదానివైనా నేను పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డా. దేవుని ఆశ ఆరాటం ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని నీకు వినిపించి ఎలాగైనా నేను మార్చుకోవాలి, ఇదే దేవుని ఆరాటం. చా, వీడు తప్పు చేశాడు, వీడు నాకు వద్దు, త్రోసివేయట్లేదు ఆయన. చీ, వీడి ఇన్ని సంవత్సరాలు వాక్యం విని కూడా ఎంత చండాలంగా బ్రతుకుతున్నాడు. చీ, ఈ చండాలుడు నాకు వద్దు. చండాలను కూడా దేవుడు తృణీకరించాడు. దేవుని ఆశ ఏంటో తెలుసా? సౌలును కూడా బ్రతికించుకోవాలని వాక్యాన్ని పంపాడు. యరొబామును కూడా బ్రతికించుకోవాలని దేవుడు వాక్యాన్ని పంపాడు. తన దగ్గరకు వచ్చిన వాక్యాన్ని కాలదనుకొని వెళ్ళిపోయాడు. దావీదును బ్రతికించాలని వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యానికి లోబడ్డాడు, దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ కృప కృప వెంబడి కృపగా మారిపోయింది. ఆ కృప వెంబడి కృప శాశ్వత కృపగా మారిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిన్ను కూడా బ్రతికించుకోవాలని ఈరోజు దేవుడి మాటలు నీకు వినిపిస్తున్నాడు. నేను పోగొట్టుకోవటం ఏ సహకిస్తూ లేదు, నువ్వు కాదని దూరంగా వెళ్ళిపోతున్నా. నీవు నాకు కావాలరా బాబు, బిడ్డా నాకు కావాలరా, నువ్వు నాకు కావాలరా అని వెతికి వాక్యం ద్వారా నేను పట్టుకుంటున్నాడు దేవుడు. సౌలులాగా తృణీకరించుకో, యరొబాములాగా కాదనుకు. నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి ఏ ఉన్నా ఈ దినమే దావీదులాగా దేవుని సన్నిధిలో సాస్తాంగపడి పశ్చాత్తపడి ప్రార్థన చేస్తావా? దేవుడు నేను కరుణించే సమయం, దేవుడు నీ మీద కృప చూపే సమయం. ఆ కృప నేను దర్శించినప్పుడు నువ్వు కాదనకుండా ఆ కృప ఎదుట నువ్వు సాగిలు పడితే కృప వెంబడి కృప, దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప నీకు నీ పిల్లలకు నిశ్చయంగా నా దేవుడు అనుగ్రహించునుగా. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఈ ముగ్గురు రాజుల్లో ఎవరిలాగా మీరు బ్రతకాలనుకుంటున్నారు? కింద కామెంట్ రాయండి. సౌల్లాగా, యరొబాములాగా, దావీదులాగా ఎవరిలాగా బ్రతకాలనుకుంటున్నారు? కామెంట్ రాయండి. ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ అన్నగా నా చేతులెత్తి నిన్ను మాత్రం దీవిస్తున్నాను.
నీవెప్పటికీ ఒక దావీదులాగే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతుంటాక దేవుడు నీకు అనుగ్రహించిన కృపలను పొర్రపాటున వ్యర్థం చేసుకోకుండాక. ప్రార్థన చేస్తాను, కలిగించుకోను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నా నిండు మనస్సుతో నా చేతులెత్తి నీ ప్రజలను స్తుతిస్తున్నా. అవును నాయన, దావీదుకు కృపనిచ్చావు, కృప వెంబడి కృపనిచ్చావు, శాశ్వత కృపనిచ్చావు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఒక దావీదు వంటి వారిగా మారాలి. సౌలుకు యరోబాముకు మీ కృప దూరమైనట్లుగా ఈ వాక్యం విన్న ఏ బిడ్డ మీ కృపను దూరం చేసుకోకూడదు, మీ కృపను వ్యర్థం చేసుకోకూడదు. శాశ్వత కృప ఒక్కొక్క బిడ్డ మీద మీరు కుమరించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాస మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు మ్యారేజెస్ జరుపుకుంటున్న బిడ్డలకు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు, మరి ప్రత్యేకంగా గృహప్రవేశాలు జరుపుకుంటున్న బిడ్డలకు మా శుభాలు. పిల్లల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులారా, ఏకాంగులను సంసారులు చేసే దేవుడు మీ పిల్లలకు చక్కటి జీవిత భాగస్వాములు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ దినమే ఒక చక్కటి ఉద్యోగం దేవుడు మీకు ఇచ్చి మంచి ఉద్యోగంలో మిమ్మలను నా దేవుడు స్థిరపరచునుగాక. ఏ కార్యం నిమిత్తం, దేవుని చిత్తానుసారమైన ఏ కార్యం నిమిత్తం ఈ దినం బయలుదేరి వెళ్తున్నారో, నీవు చేయు సర్వ ప్రయత్నాలలో దేవుడు నిన్ను సఫలీకృతం చేయునుగాక. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయ్యుండునుగాక.